గత 3 రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఉత్సుకతతో చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి యావగింపు వచ్చిందో, ఈ రాష్ట్ర పాలకులను చూసి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా సహించుకుంటున్నారో మనందరం చూసాం. ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని, తన అధీనంలో ఉన్న పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ పూర్తిగా ఫెయిల్ అయిందని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నష్టం జరిగిందని చంద్రబాబు నాయుడు భావించడం వల్లే ఈ యొక్క వ్యతిరేకతను అంతని తిప్పికొట్టాలని, దీనికి బదులుగా ఈ రాష్ట్రపతుల దృష్టిని వేరే విషయాలకి మరలుతారని చెప్పి ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో నిన్న మాట్లాడడం జరిగింది. ఈ దేశ ప్రజలందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన జారి మీద ఎంతో ఆవేదంతో వేదంతో ఎదురు చూడడం మన అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి తగ్గిపోతుందని, రాష్ట్రంలో మాట్లాడితే జాతీయ స్థాయిలో ఆ విషయాలు తెలియదని చెప్పి ఏదో ఒక నెపంతో జాతీయ స్థాయి మీడియాతో మాట్లాడాలని చెప్పి ఈ రాష్ట్రంలో మిగతా విషయాల మీద ఏదో బీజేపీని విమర్శిస్తున్నట్లు దేశానికి తెలియాలని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన మోకాలకి బోడిగుండికి దారం కట్టినట్టు, ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత జాతీయ విషయాలను కొంతసేపు ప్రస్తావించి తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాప్రయత్నం మీదకి దృష్టిని మరల్చడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఇది కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం, ఇది ఎయిర్పోర్టు పూర్తిగా సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉంది, అందువలన మా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని చెప్పి జాతీయ మీడియాలో చెప్పడం మనం చూసాం. మరి ఎయిర్పోర్టుకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు 2016 జనవరి 26 వైజాగ్లో క్యాండిల్ ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనడానికి ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం వచ్చినప్పుడు మరి మీరు ఏ విధంగా ఎయిర్పోర్ట్లోని రన్వే మీదకి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మళ్ళా తిరుగు విమానంలోనే హైదరాబాద్ పంపించారు? అంటే ఆ రోజు మీరు ఏ విధంగా అరెస్ట్ చేయగలిగారు? ఆ రోజు మీ అధీనంలోకి ఎయిర్పోర్ట్ ఎలా రాగలిగింది? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఎయిర్పోర్ట్ను ఒకలా వాడుకుంటారు, మీకు అనుకూలంగా లేనప్పుడు ఆ నిందను సిఐఎస్ఎఫ్ఎల్ మీదకి తోస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని మనందరం చూసాం ప్రత్యక్షంగా. అక్కడ సిఐఎస్ఎఫ్ వాళ్ళు, అదేవిధంగా ఏపీ పోలీసులు కూడా అక్కడే ఉండడంప్పుడే ఈ యొక్క హత్యాయత్నం జరగడం, హత్యాయత్నం జరిగిన వెను వెంటనే పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోవడం మనందరం చూసాం. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటారు, అందరి సమక్షంలోనే ఈ దాడి జరిగితే ఏదో అడవిలో జరిగినట్టు, ఏదో మారుమూల చీకటి ప్రదేశంలో జరిగినట్టు, అది ఎవరికీ తెలియలేనట్టు, దాడి జరిగిన తర్వాత మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. అంటే సుమోటగా తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా చికిత్స కోసం మీరు విశాఖపట్నం వదిలిపెట్టి హైదరాబాద్ ఎందుకు వెళ్ళారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ఏమన్నా మనకి పరాదేశమా? హైదరాబాద్ మనకి ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల దాకా మనకి హైదరాబాద్ని రాజధానిగా ఉండే హక్కు రాజ్యాంగం ఏర్పాటు చేసింది. మన రాజధానిలో మనం చికిత్స చేసుకోవడానికి మనకు అర్హత లేదా? చంద్రబాబు నాయుడు గారు ఏదో ఓటుకు నోటు కేసులో హైదరాబాద్లో ఇరుక్కుపోవడం వల్ల ఆయన అక్కడుంటే అరెస్ట్ చేస్తారని చెప్పి హైదరాబాద్ను వదిలిపెట్టి ఆయన అమరావతికి రావడం జరిగింది. ఆయన చేసిన తప్పుడు పనులకి దానికి మనల్ని బాధ్యత వహించమంటే మనం ఏ విధంగా బాధ్యత వహిస్తాం? అదేవిధంగా దాడి జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం
ఆయన విచారం వ్యక్తం చేయలేదు, కనీసం దాడిని ఖండించలేదు, కనీసం ఆయన కేబినెట్ మంత్రులు కూడా ఎవరు ఈ దాడిని ఖండించలేదు. పైపెచ్చు ఈ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ఈఎల్ నరసింహన్ గారు డీజీపీ గారికి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి, ఈ విషయాలపై వివరణ ఏంటి అని రాష్ట్ర డీజీపీ గారిని అడగడం, చంద్రబాబు నాయుడు గారు తప్పుపడడం చూస్తుంటే ఈ 5 కోట్ల ఆంధ్రుల తరఫున నరసింహన్ గారు ప్రశ్నించడం తప్పు అని చెప్పి మేము చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నాం, మీరు 5 కోట్ల ఆంధ్రులు మీరు అవమానించారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హత్య జరిగిన వెంటనే లోకల్లో ఇక్కడున్న సిపిఐ గారు కానీ ఇక్కడున్న కింద స్థాయి సిబ్బంది కానీ ఏ విధమైన వివరణలు స్టేట్మెంట్లు ఇవ్వకుండానే డీజీపీ గారు హత్య జరిగిన 1.5 గంటల్లోనే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో ఇది వైఎస్ఆర్ వీరాభిమాని ఈ యొక్క దాడిని చేశాడని చెప్పి పబ్లిసిటీ కోసం చేశాడని చెప్పి ఆయన చెప్పడం చూస్తుంటే ఆ తర్వాత బుధాన్నే ఈ యొక్క విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వేసుకొని ఆయన కూడా వత్తాసు పలుకుతూ ఇది ఆ వీరాభిమానే చేశాడు, ఇది పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దీన్ని చేశారని చెప్పడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్య స్థాయి నాయకులే ఈ ఘటన మీద ఈ విధంగా స్పందిస్తే రేపు దర్యాప్తు అధికారులందరూ కూడా అదే దిశగా వెళ్తూ ఆ డీజీపీ చెప్పినట్లు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే దర్యాప్తు జరిపి ఆ కోణంలోనే ఈ దర్యాప్తును తీసుకెళ్ళి ఈ కేసును ముగించే సందర్భం ఉందని చెప్పి మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిందితుడు ఎయిర్పోర్ట్లో ఉన్న హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి ప్యూదన్ ఫుడ్స్ రెస్టారెంట్లో గత జనవరి నుంచి కూడా పనిచేయడం మనందరికీ తెలుసు. టీడీపీ శ్రేణులు ఒక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి ఆ శ్రీనివాసరావుని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ అయితే అనువుగా ఉంటుంది, ఎయిర్పోర్ట్లో మనం ఏం చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం మనకి సంబంధం లేదని తప్పించుకోవచ్చని చెప్పి కేవలం ఒక పథకం ప్రకారమే ఎయిర్పోర్ట్లో ఈ యొక్క దాడిని చేయడం జరిగింది. ఈ దాడి ఎప్పుడైతే విఫలమైందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు నిరాశ చెందారు. వారి యొక్క మాటల్లో మనకి పూర్తిగా అర్థమవుతుంది జగన్ గారు దాడి నుంచి తప్పించుకున్నారనే భావనే వారి మాటల్లో వ్యక్తమవుతుంది. తప్పితే ఈ దాడి జరగకుండుంటే బాగుండనే భావన వాళ్ళ మాటల్లో మనకి వ్యక్తం అవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ విధంగా సముఖంగా ఉంటాయని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర మనం చూసినట్లయితే ఆయన ఎన్టీఆర్ గారి ప్రాపకం కోసం ఆనాడు రంగా గారిని చంపించడం వాస్తవం కాదా, తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారికి దగ్గరైన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని అంతటినీ ప్రలోభ పెట్టి లొంగ తీసుకోవడం, ఆ సభ్యుల సహకారంతోనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కోవడం, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి నేర ప్రవృత్తి ఏంటో మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మొన్న మొన్న లోకేష్ నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ అలిగి గొడవ పెట్టడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు ఇద్దరూ కూడా బాలకృష్ణుని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఎందుకంటే బాలకృష్ణ కూతుర్ని లోకేష్ నాయుడు చేసుకున్నాడు కాబట్టి ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఆయన బ్లాక్మెయిల్కి తలొగ్గి చంద్రబాబు నాయుడు కొడుకుని మంత్రిగా చేయడానికి అంగీకరించడం మనందరికీ తెలిసిందే. ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు హత్య రాజకీయాలు కుటుంబాల నుంచి వచ్చిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది మీకు పుట్టుకతోనే ఈ యొక్క హత్య రాజకీయాలు మీకు అలవాటు, మీరు తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని ఇతరుల మీద మీరు తోస్తారు. మీ కేబినెట్ మంత్రులందరూ కూడా మీరు ఒకటే సలహా ఇచ్చారు, అందరూ జగన్ గారి హత్యని తీవ్రంగా వ్యతిరేకించండి అని చెప్పారే కానీ ఖండించమని మీరు ఎవరికీ చెప్పలేదు. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రెస్ మీట్లని ఈ రాష్ట్రంలో మంత్రులు ఒకే రోజు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సమయకాంతంగా ఉన్నప్పుడు జరిగిన గొడవల్లో కానీ అదేవిధంగా రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఏ రోజు కూడా మీ మంత్రులు పెట్టినన్ని ప్రెస్ మీట్లు ఇంతవరకు ఎవరో ఒకరోజులో పెట్టలేదంటే ఈ యొక్క దాడిని మీరు
ఎంత తీవ్రంగా తీసుకున్నారో మేము అర్థం చేసుకుంటున్నాం. మీ యొక్క తిప్పికొట్టడాన్ని ఈ ప్రజలందరూ ఎవరు కూడా హర్షించట్లేదు, ఈ ప్రజలందరూ ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు. రేపు రాబోయే రోజుల్లో దీని మీద స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక కమిషన్ వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం.